నేను కూట్నూరు మండలం మోతిరాం గూడకు రావడం, 4 రోజుల కింద మేసరం భీంబాయ్ గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది. ఆ గర్భిణీ స్త్రీ వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతోనే గత 2 రోజుల కిందట జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి ఈ మాట రావడం, అక్కడ మా బోత్ ఎంపీపీ తులసి శ్రీనివాస్ గారు, మా ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి గారు మరి వారు ముందుకు రావడం జరిగింది. మా వంతుగా కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తామనేది సందర్భంలో మరి ఆ రోజు జడ్పీ సర్వసభ్య సమావేశంలో మరి చెరి 25,000 రూపాయలు ప్రకటించారు. మరి ఈ సందర్భంలో ఈరోజు మరి గ్రామానికి రావడం, ఆర్థిక సహాయం అందించడం అనేది వారికి ఈ సందర్భంలో అభినందిస్తూ ఉన్నాము. ఎందుకంటే సహాయం చేసే గుణం ఉండాలి, సాయం చేసే గుణం ఉంటే దేవుడు తప్పకుండా వారికి ఆశీస్సులు ఉంటాయి, దేవుని ఆశీస్సులు ఉంటాయి. ఈ సందర్భంలో మరి ఇద్దరు మా జిల్లా ఎంపీపీలో ఇద్దరు కూడా మరి వారి సహాయకార్థం మరి ఈరోజు 50,000 రూపాయలు వారి పిల్లల కోసం వారి కుటుంబ పోషణ కోసం మరి ఇవ్వడం అనేది మరి వారికి అభినందిస్తూ, మరి ఇంకా కూడా ఇందాక చెప్పినట్టు మరి వారి పిల్లలు ఇద్దరైతే పిల్లలు ఉన్నారు, మరి వారి చదువు కోసం ఐటీడీ పిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలలో వారి పిల్లలకు అవకాశం కల్పించాలి, చదువు కోసం మరి పిల్లలకు అవకాశం కల్పిస్తే రాబోయే రోజుల్లో వారు కూడా స్థిరపడతారనే ఉద్దేశంతో పిఓ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి వారి పిల్లలు ఏదైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఇద్దరు, మరి వారికి కార్పొరేట్ విద్యా సంస్థలలో మరి సీట్ ఇప్పించటకు మరి తప్పకుండా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం.